Next, last class for formation of stationary waves in stretched skin and this one. Next, formation of stationary waves in open pipe. Open pipe lo, manaki ikkada vachesi stationary waves anedi ela form avutane antam. First open pipe ante entante two sides open ga unde dani open pipe ga anukuntaru. Oka pipe anedi two sides open ga unte dani open pipe ga anukuntaru. Example of flute anedi two sides open manam dani dantlo manaku vachesi mana sound waves anedi entante two sides avi manaki ikkada vachesi velladaniki avakasham untundi. So two sides open dani open pipe ga isukuntamu and ikkada vachesi ఈ ఓపెన్ పైప్ లో స్టేషనరీ వేవ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అండ్ దీంట్లో కూడా మళ్ళీ సేమ్ మనకి ఫస్ట్ హార్మోనిక్ సెకండ్ హార్మోనిక్ థర్డ్ హార్మోనిక్ ఫోర్త్ హార్మోనిక్ ఫిఫ్త్ హార్మోనిక్ ఇట్లా ఫ్రీక్వెన్సీస్ అనేవి వస్తాయి. ఈ ఫస్ట్ హార్మోనిక్ అనేది ఎలా వస్తుంది, సెకండ్ హార్మోనిక్ అండ్ థర్డ్ హార్మోనిక్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, వాటి ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎలా వస్తాయి అండ్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ రేషియో ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎలా వస్తాయని మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఓపెన్ పైప్, ఇది ఒక పైప్, ఈ టూ సైడ్స్ కూడా ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఓపెన్గా ఉంది. ఈ ఓపెన్ పైప్లో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక సౌండ్ వేవ్ అనేది ఇలా వెళ్తుంది, ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఓపెన్ ఉంది, ఇప్పుడు ఒక సౌండ్ వేవ్ అనేది ఇలా వెళ్ళి ఇట్ సైడ్ వస్తుంది, నెక్స్ట్ ఇంకో సౌండ్ వేవ్ అనేది ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. ఈ టూ వేవ్స్ అనేవి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు మనకి సూపర్ ఇంపోజ్ అయ్యి మనకి స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే ఇక్కడ స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అయినప్పుడు కంపల్సరీ టూ ఓపెన్ ఎండ్స్ దగ్గర మనకి కంపల్సరీ యాంటీనోడ్స్ అనేవి ఫామ్ అవ్వాలి, యాంటీనోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ ఇక్కడ యాంటీనోడ్, ఇప్పుడు ఇది తీసుకుంటే ఇక్కడ యాంటీనోడ్, ఇక్కడ యాంటీనోడ్, ఇది తీసుకున్నా ఇక్కడ యాంటీనోడ్, ఇక్కడ లాస్ట్ యాంటీనోడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మనకి కంపల్సరీ ఏంటి, టూ ఓపెన్ ఎండ్స్ దగ్గర యాంటీనోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, మధ్యలో ఏముంటాయి నోడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ యాంటీనోడ్ అంటే మనకి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, అంటే యాంప్లిట్యూడ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, నోడ్ దగ్గర జీరో యాంప్లిట్యూడ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ హార్మోనిక్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, వాటి ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుందని మనం అనుకుంటాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ హార్మోనిక్ అనేది ఏంటంటే లోయెస్ట్ పాసిబుల్ వైబ్రేషన్, లోయెస్ట్ పాసిబుల్ వైబ్రేషన్ అనిపిస్తుంటే ఇప్పుడు టూ ఎండ్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ టూ ఎండ్స్ దగ్గర మనకి యాంటీనోడ్ అనేది ఫామ్ అవుతుంది, మధ్యలో ఏమొస్తుంది నోడ్ అనేది ఫామ్ అవుతుంది. దీనికంటే మనకి లోయెస్ట్ పాజిబుల్ అనేది ఏది ఉండదన్నమాట. సో కంపల్సరీ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ యాంటీనోడ్ అనేది ఉంటుంది, ఇక్కడ యాంటీనోడ్ అనేది ఉంటుంది, మధ్యలో ఏమొస్తుంది నోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ యాంటీనోడ్ యాంటీనోడ్ మధ్యలో నోడ్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ వేవ్ లెంత్ అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ లెంత్ ఆఫ్ ది ఇక్కడ మనకి ఏ తరంగం తీసుకుంటే ఫస్ట్ యాంటీనోడ్ యాంటీనోడ్ మధ్య మనకి డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది, ల్యాండా బై టూకి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమొస్తుంది లెంత్ అనేది తీసుకుంటే ఎల్ ఈక్వల్ టు ఇక్కడ ల్యాండా వన్ అనుకుంటే ల్యాండా వన్ బై టూ బై తీసుకుంటాం. ఈ క్వెషన్ నుంచి ల్యాండా వన్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎల్ అనేది వస్తుంది, ల్యాండా వన్ ఈక్వల్ టు టూ ఎల్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఫ్రీక్వెన్సీ అనేది తీసుకుంటే ఫ్రీక్వెన్సీని ఎలా ఫైండ్అవుట్ చేస్తారు, ఫ్రీక్వెన్సీ న్యూ వన్ ఈక్వల్ టు V by lambda 1. ఇప్పుడు lambda 1 value is 2L. సో ఇక్కడ lambda 1 ప్లేస్ లో 2L అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది, న్యూ 1 ఈక్వల్ టు V by 2L అనేది వస్తుంది. ఇది ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓపెన్ పైప్ తెలుసుకుంటారు. సో న్యూ 1 ఈక్వల్ టు V by 2L గా తెలుసుకుంటారు. ఫస్ట్ హార్మోనిక్ లో మనకి టూ ఓపెన్ ఎండ్స్ దగ్గర యాంటీనోడ్స్, మధ్యలో నోడ్ అనేది మనకి ఫామ్ అవుతుంది, ఇది లోయెస్ట్ పాజిబుల్. సో ఇప్పుడు లెంత్ అనేది మనం ఫైండ్అవుట్ చేస్తే యాంటీనోడ్ యాంటీనోడ్ మధ్య డిస్టెన్స్ ల్యాండా వన్ బై టూ కాబట్టి లెంత్ ఎల్ ఈక్వల్ టు ల్యాండా వన్ బై టూ. సో ల్యాండా వన్ ఈక్వల్ టూ ఇంటూ ఎల్ అనేది వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ ఎలా తీసుకుంటే న్యూ వన్ ఈక్వల్ టు వీ బై ల్యాండా వన్, ల్యాండా వన్ ప్లస్లో టూ ఎల్ అనేది సబ్మిట్ చేస్తే ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓపెన్ పైప్ అనేది వస్తుంది, అది న్యూ వన్ ఈక్వల్ టు వీ బై 2L వస్తుంది. ఇది ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అనేది తీసుకుంటే నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి, ఇక్కడ టూ నోడ్స్ ఉన్నాయి అండ్ టూ యాంటీనోడ్స్ ఉన్నాయి, వన్ నోడ్ అనేది ఉంది. ఇప్పుడు ఏమొస్తుంది నెక్స్ట్ వచ్చే దాంట్లో త్రీ యాంటీనోడ్స్ అండ్
two modes ane undali okati increase avutayi so ikkada em vastundi three animals 1 2 3 three animals ikkada two unna ikkada three animals undayi ikkada one mode undi kabatti ikkada two modes ane vastayi so ikkada vachesi manaki second harmonic lo manaki three no three antinodes and two nodes ane undayi so ippudu manaki ante open ends daggara compulsory antinode form kavali kabatti ikkada antinodes form ayyi ikkada oka antinode madhyalo two nodes ane form ayyi so ippudu length ante iskunte ippudu node ki antinode ki antinode madhyalo manaki entha untundi lambda by 2 ikkada antinode ki antinode madhyalo lambda by 2 undi ante lambda 2 ga iskunte lambda 2 by 2 ikkada kanchukatte lambda 2 by 2 anukuntu so total length ante iskunte L equal to lambda 2 by 2 plus lambda 2 by 2 అనే వస్తుంది సో ఇక్కడ అప్లై చేస్తే 2 lambda 2 by 2 అనే వస్తుంది 2 2 క్యాన్సిల్ అవుతుంది lambda 2 అనే వస్తుంది సో ఇప్పుడు లెంగ్త్ L equal to lambda 2 అంటే lambda 2 వాల్యూ ఇస్ L అవుతుంది సో మన ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి mu 2 equal to సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ mu 2 equal to v by lambda 2 అనే వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి lambda 2 వాల్యూ ఇస్ L. So, ఇక్కడ L అనేది సబ్స్టిట్యూట్ చేస్తే V by L అనేది వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ ని మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2 చేస్తే mu 2 equal to 2 into 2 by 2 L అనేది వస్తుంది. మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2 చేసాం. ఇక్కడ V by 2 L. V by 2 L అంటే ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ మనకి mu 1 కాబట్టి V by 2 L ప్లస్ లో mu 1 అనేది సబ్స్టిట్యూట్ చేసాం. సో mu 2 equal to 2 mu 1 గా తీసుకుందాం. ఇది సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అండ్ దీంట్లో మనకి ఫస్ట్ హార్మోనిక్ అనేది మనకి తెలిస్తే ఆటోమేటిక్ సెకండ్ హార్మోనిక్ థర్డ్ హార్మోనిక్ ఫోర్త్ హార్మోనిక్ ఫిఫ్త్ హార్మోనిక్ ఇవి మనకు అర్థమవుతుంది ఫస్ట్ హార్మోనిక్ లో 2 యాంటీనోడ్స్ 1 నోడ్ అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే దాంట్లో 1 నోడ్ అండ్ 1 యాంటీనోడ్ అనేది యాడ్ అవుతుంది అంటే 3 యాంటీనోడ్స్ 2 నోడ్స్ అనేది వస్తాయి సో ఇప్పుడు ఇక్కడ లెంగ్త్ అనేది ఏమవుతుంది లాంబ్డా బై 2 ప్లస్ లాంబ్డా బై 2 సో ఇక్కడ లెంగ్త్ అనేది లాంబ్డా 2 బై 2 ప్లస్ లాంబ్డా 2 బై 2 అనేది వస్తుంది టోటల్ గా 2 లాంబ్డా 2 బై 2 వస్తుంది 2 కు క్యాన్సిల్ అవుతే ఇక్కడ లాంబ్డా 2 అనేది ఉంది సో లాంబ్డా 2 ఈక్వల్ టు L అవుతుంది ఫ్రీక్వెన్సీ న్యూ 2 ఈక్వల్ టు V బై లాంబ్డా 2 ఇక్కడ V బై లాంబ్డా 2 వాల్యూ ఇస్ L L అని సబ్మిట్ చేసాం అండ్ మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2 చేస్తే ఇక్కడ 2 ఇంటు V బై 2 L V బై 2 L ని ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ న్యూ 1 తెలుసుకున్నాం కాబట్టి న్యూ 2 ఈక్వల్ టు న్యూ 1 అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ థర్డ్ హార్మోనిక్ అనేది తీసుకుంటే ఫస్ట్ సెకండ్ హార్మోనిక్ లో మనకి 3 నోడ్ 3 యాంటీ నోడ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి 4 యాంటీ నోడ్స్ 1 2 3 4 4 యాంటీ నోడ్స్ ఇక్కడ 2 నోడ్స్ ఉన్నాయి ఇక్కడ 3 నోడ్స్ రావాలి 1 2 3 3 నోడ్స్ అనేది వచ్చింది సో ఇది థర్డ్ హార్మోనిక్ లో 4 యాంటీ నోడ్స్ 3 నోడ్స్ అనేది ఉన్నాయి సో ఇప్పుడు లెంగ్త్ అనేది తీసుకుంటే ఇక్కడ వరకు నోడ్ యాంటీనోడ్ టు యాంటీనోడ్ లాంబ్డా బై 2 లాంబ్డా బై 2 లాంబ్డా బై 2 ఇక్కడ లాంబ్డా 3 అంటే సో ఇక్కడ టోటల్ లెంగ్త్ అనేది లాంబ్డా 3 బై 2 ప్లస్ లాంబ్డా 3 బై 2 ప్లస్ లాంబ్డా 3 బై 2 సో టోటల్ గా 3 లాంబ్డా 3 బై 2 అనేది వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి లాంబ్డా 3 అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ 2 2 అనేది ఇక్కడ వస్తే 2 ఎల్ బై 3 అవుతుంది లాంబ్డా 3 ఈక్వల్ టు 2 ఎల్ బై 3 వస్తుంది మన ఫ్రీక్వెన్సీ ఏమైనా తీసుకుంటే ఫ్రీక్వెన్సీ mu 3 ఈక్వల్ టు v బై లాంబ్డా 3 ఇక్కడ లాంబ్డా 3 వాల్యూ ఇస్ 2l బై 3 2l బై 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 3 అనేది పైకి వస్తుంది కాబట్టి mu 3 ఈక్వల్ టు 3v బై 2l అనేది వస్తుంది ఇక్కడ మనకి v బై 2l v బై 2l అంటే ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ mu 1 సో ఇక్కడ v బై 2l ప్లస్ లో mu 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే mu 3 ఈక్వల్ టు 3 mu 1 అనేది వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ mu 1 న్యూ 2 అనేది 2 న్యూ 1 వస్తుంది అండ్ న్యూ 3 ఈక్వల్ టు 3 న్యూ 1 అనేది వస్తుంది ఒకవేళ న్యూ 4 అనుకుంటే 4 న్యూ 1 న్యూ 5 అనుకుంటే 5 న్యూ 1 అంటే మనకి ఇక్కడ వచ్చేసి రేషియో ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఓపెన్ పైప్ అని తీసుకుంటే న్యూ 1 ఇస్ టు న్యూ 2 ఇస్ టు న్యూ 3 ఈక్వల్ టు 1 ఇస్ టు 2 ఇస్ టు 3 ఇస్ టు 4 ఇస్ టు 5 ఇస్ టు ఇలా వస్తాయి అంటే అన్ని న్యాచురల్ నెంబర్స్ అనేవి వస్తాయి ఇవి ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్ అని తీసుకుంటాం ఓపెన్ పైప్ అనేది ఏంటంటే టూ సైడ్స్ ఓపెన్ గా ఉంటే దాన్ని ఓపెన్ పైప్ తెలుసుకుంటారు మనము ఇక్కడ వచ్చేసి మనకి తెలుగు మీడియం వాళ్ళు ఉండండి స్థిర తరంగాలు అనేవి ఇక్కడ వచ్చేసి మనకి తెరిచిన వృత్తంలో ఎలా ఏర్పడతాయని తీసుకుంటే ఓపెన్ పైప్ అంటే తెరిచిన వృత్తంగా తీసుకుంటాం
ఈ తెరిచిన గుట్టంలో స్థిర తరంగాలు అనేవి ఎలా ఏర్పడతాయని తీసుకుంటే, ఇక్కడ తెరిచిన గుట్టం అంటే ఏంటంటే రెండు సైడ్స్లో ఓపెన్గా ఉండే, ఇక్కడ టూ సైడ్స్ కూడా ఈ సైడ్ రెండు సైడ్లు కూడా మనకి తెరిచి ఉంటుంది, దాన్ని తెరిచిన గుట్టంగా తీసుకుంటాం. ఈ తెరిచిన గుట్టంలో మొదటి అనుస్వరం, రెండవ అనుస్వరం, మూడవ అనుస్వరం అనేవి ఎలా ఏర్పడతాయని మనం తీసుకోవాలి. మొదటి అనుస్వరం అనేది ఏమవుతుంది, ఇక్కడ కంపల్సరీ మొదటి అనుస్వరం బాగుంటుంది అనేటప్పుడు, ఇక్కడ ఏంటంటే తెరిచిన వైపు ఎప్పుడు కూడా మనకి ప్రస్పందన స్థానం అనేది వస్తుంది. ప్రస్పందన స్థానం ఇక్కడ ఒక ప్రస్పందన, ఇక్కడ ఒక ప్రస్పందన స్థానం వస్తుంది, మధ్యలో అస్పందన స్థానం అనేది వస్తుంది. రెండు వరుస ప్రస్పందన స్థానాల మధ్య దూరం లాంబ్డా బై 2కి సమానం కాబట్టి ఇక్కడ ఎల్ ఈక్వల్ వస్తుంది లాంబ్డా 1 బై 2 వస్తుంది. ఇప్పుడు లాంబ్డా 1 ఈక్వల్ 2 ఇంటూ ఎల్ అనేది వస్తుంది, లాంబ్డా 1 ఈక్వల్ 2 ఇంటూ ఎల్. సో ఇప్పుడు పవన్ ఉంటుంది ఏమవుతుంది, న్యూ వన్ ఈక్వల్ టు బీ బై లాంబ్డా 1, లాంబ్డా 1 అంటే 2L, సో 2L అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం, సో న్యూ వన్ ఈక్వల్ టు బీ బై 2L అనేది వస్తుంది. ఇది మొదటి అనుస్వరం ఆర్ ప్రాథమిక అనుస్వరం యొక్క పవన్ ఉంటుందిగా తీసుకుంటాం, న్యూ వన్ ఈక్వల్ టు బీ బై 2L తీసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ రెండవ అనుస్వరం అనేది తీసుకుంటే, రెండవ అనుస్వరం ఏంటంటే ఇక్కడ రెండు ప్రస్పందన స్థానాలు ఒక అస్పందన అస్పందన స్థానం అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేదాంట్లో ఒక అస్పందన ఒక ప్రస్పందన అనేది మనం జరుగుతాయి. ఇక్కడ రెండు ఇక్కడ వచ్చేసి ప్రస్పందన స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మూడు వస్తాయి, 1, 2, 3. ఇక్కడ ఒక ప్రస్పందన స్థానం, ఇక్కడ ఒక అస్పందన స్థానం ఉంది కాబట్టి 1, 2 రెండు అస్పందన స్థానాలు అనేవి వచ్చాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ దూరం అనేది లాంబ్డా బై 2, ఇక్కడ లాంబ్డా బై 2 అనేది. సో ఇక్కడ ఏమవుతుంది మొత్తము, ఇక్కడ పొడవు అనేది స్క్వేర్ ఈక్వల్ టు లాంబ్డా 2 బై 2 ప్లస్ లాంబ్డా 2 బై 2, అంటే 2 లాంబ్డా 2 బై 2 అనేది వస్తుంది. 2 క్యాన్సిల్ అయితే లాంబ్డా 2 అనేది వస్తుంది, అండ్ అంటే లాంబ్డా 2 ఈక్వల్ టు ఎల్ అనేది వచ్చింది. ఇప్పుడు పౌనఃపున్యం అనేది తీసుకుంటే, పౌనఃపున్యం అనేది న్యూ 2 ఈక్వల్ టు బీ బై లాంబ్డా 2 తెలుసుకుంటాం, లాంబ్డా 2 వాల్యూస్ 2 ఎల్ తెలుసుకుంటుంది, లాంబ్డా 2 ఈక్వల్ టు ఎల్ కాబట్టి ఇక్కడ లాంబ్డా 2 ప్లస్ ఎల్ అనేది మనం ప్రతిక్షేపిస్తే బీ బై ఎల్ అనేది వస్తుంది. అండ్ ఈ సమీకరణంలో మనకి 2 మల్టిప్లై డివైడెడ్ బై చేస్తే 2 ఇంటూ బీ బై 2 అనేది వస్తుంది. ఇక్కడ బీ బై 2 అనేది ప్రాథమిక అనుసరణ యొక్క పౌనఃపున్యం అంటే న్యూ 1, కాబట్టి ఈ బై 2 ఎల్ ప్లస్ న్యూ 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం, సో న్యూ 2 ఈక్వల్ టు న్యూ 1 తెలుసుకుందాం. నెక్స్ట్ మూడవ అనుస్వరం అనేది తీసుకుంటే, మూడవ అనుస్వరం అంటే ఇక్కడ మూడు మనకు వచ్చేసి ప్రస్పందన స్థానాలు, ఇక్కడ 4, 1, 2, 3, 4 నాలుగు ప్రస్పందన, ఇక్కడ రెండు అస్పందన స్థానాలు ఉన్నాయి, ఇక్కడ మూడు వస్తాయి 1, 2, 3. సో ఇక్కడ ల్యాండా ల్యాండా బై 2 ప్లస్ ల్యాండా బై 2 ప్లస్ ల్యాండా బై 2, ఇక్కడ ల్యాండా 3 కలిసిందే ల్యాండా 3 బై 2 ప్లస్ ల్యాండా 3 బై 2 ప్లస్ ల్యాండా 3 బై 2, అంటే టోటల్గా 3 ల్యాండా 3 బై 2 అనేది వస్తుంది. ఈ సమీకరణం వచ్చి ల్యాండా 3 కలిసిందే 2 ఇంటూ ఎల్ వస్తుంది బై 3 వస్తుంది, ల్యాండా 3 అనేది 2L/3 వస్తుంది. మనం పౌనఃపున్యం ఏంటంటే న్యూ 3 ఈక్వల్ టు b/λ3 అనేది వస్తుంది, λ3 వాల్యూ అనేది 2L/3 అనేది ప్రతిక్షేపిస్తే ఇక్కడ 3 అనేది పైకి వస్తుంది కాబట్టి 3 ఇంటూ b/2L అనేది వస్తుంది. b/2L అనేది మనకి ప్రాథమిక అనుస్వరం యొక్క పౌనఃపున్యం, న్యూ 1 అని చెప్తాం కాబట్టి న్యూ 3 ఈక్వల్ టు 3 న్యూ 1 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మొదటి అనుస్వరం, రెండవ అనుస్వరం, మూడవ అనుస్వరం. ఇక్కడ రెండవ అనుస్వరం అంటే న్యూ 3 ఈక్వల్ టు 2 న్యూ 1, మూడవ అనుస్వరం అంటే 3 ఇంటూ 3 న్యూ 3 ఈక్వల్ టు 3 న్యూ 1 అనేది వస్తుంది. అదే నాలుగవ అనుస్వరం తీసుకుంటే న్యూ 4 ఈక్వల్ టు 4 ఇంటూ న్యూ 1 అనేది వస్తుంది. అంటే వీటి యొక్క పౌనఃపున్యాల నిష్పత్తి అనేది తీసుకుంటే న్యూ 1:2, న్యూ 2:2, న్యూ 3 అనేది తీసుకుంటే 1:2:3 అనేది ఉంటుంది. ఇది మనకి మనకి అంటే ఇక్కడ తెరిచిన గుట్టాలలో స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయనేది ఈ దీని నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాటి యొక్క ఫస్ట్ మనం ఏంటంటే పౌనఃపున్యాలు కనుక్కోవాలి, పౌనఃపున్యాల యొక్క నిష్పత్తి అనేది మనం తీసుకోవాలి. ఇది మనకు వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్ అనేది తీసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట. వీటిలో మనకి ఫ్రీక్వెన్సీస్ n1, n2, n3 వాటి యొక్క రేషియోస్ అనేది 1:2:3 అనేది వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మనకి ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్లో ఎలా ఉంటాయనేది నెక్స్ట్ క్లాస్లో, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్ని అంటే ఈ క్యాలిక్యులేషన్ అన్ని కూడా మీకు 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ క్లాస్లో చెప్పిన ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అనేది కూడా 8 మార్క్స్ ఇంపార్టెంట్, ఇది కూడా ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్ అనేది కూడా 8 మార్క్స్ ఇంపార్టెంట్. మీరు డయాగ్రామ్స్ డ్రా చేయాలి అండ్ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ నోట్స్ రాసుకోవాలి. ఇవన్నీ కూడా న్యూ 1, న్యూ 2, న్యూ 3 అనేది అనుకోవాలి. డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది.
and the calculation key, and next to just see what the ratios are in the and with some of the problems in the next class for problems in the okay, only the frequencies can go on and the classes are the okay, problem is the problem we can change the problem is 2 months problem is 6 months the very, very important 8 months.